గణపతి నవరాత్రి ఉత్సవాలు పూర్తి చేసుకుని ఇక వినాయకుడిని నిమజ్జనం చేసే ఘట్టం ఆదిలాబాద్ జిల్లాలో భక్తులు ఘనంగా నిర్వహించారు. వినాయక చౌక్ శిశు మందిర్ వినాయకుడి వద్ద ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్యే జోగు రామన్న, కలెక్టర్ సిక్నా పట్నాయక్, ఎస్పీ రాజేష్ చంద్ర తదితరులు పూజలు చేసి నిమజ్జన శోభయాత్రను ప్రారంభించారు. శిశు మందిర్ పాఠశాల ఆవరణలో హిందూ ఉత్సవ సమితి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. అందరిని కల్పుతూ ఈ సమాజాన్ని సంఘటిత జయ్. ఏదైతే ఇంటి నుంచి గణేష్ ఉత్సవ దీప ప్రజ్వలన ముహూర్తస్సు ముహూర్తోస్తు భవంతో వృందోన ఖండం బ్రహ్మణస్పద సాధనం. మాన్యశ్రీ సోయం బాపురావు గారు మంగయే సుష్టువాగం సస్తనాభిహే విషేమదేవహితం ఇస్తూ ఆ సమయంలో ఆ పండుగలు చేయడం చేత వారి పక్కన ఇందూర్ విభాగ్ జిల్లా వేదికపై శ్రీ 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 గోపాల ీరంభాయ నమః స్కందపూర్వజాయ నమః వికటాయ నమః విఘ్నరాజాయ నమః కణిమాన్ భవదేంద్ర మహాభాగస్వం పుష్పవాన్ ప్రజావాన్. గణేష్ నిమజ్జనం చాలా మంచి రోజు, అందరికీ శుభాకాంక్షలు. సో ముఖ్యంగా ఏమంటే, ఐఎమ్ టోల్డ్ దట్ ఇక్కడ ఆదిలాబాద్ టౌన్ లో 1978 నుంచి మనం ఇలాంటి ప్రోగ్రామ్స్ అండ్ ప్రొసెషన్ అండ్ పూజ ప్రాపర్ ఆల్ ప్రాపర్ సెలబ్రేషన్ లాగా 1978 నుంచి ఏర్పాటు చేస్తున్నాము. దాంట్లో ఆల్ కమ్యూనిటీస్ పీపుల్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది ఒక చాలా పెద్ద ప్రోగ్రామ్. హైదరాబాద్ తర్వాత నంబర్ 2లోనే ఆదిలాబాద్ టౌన్ ప్రోగ్రామ్ ఉన్నది. ఈ సంవత్సరం కూడా ఆల్మోస్ట్ 1100 ఐడల్స్ పోలీస్ యాప్ లో రిజిస్టర్ అయ్యారు. ఈసారి కొత్తగా ఇంట్రడ్యూస్ అయింది మన పోలీస్ డిపార్ట్మెంట్ యాప్. సో లాస్ట్ ఇయర్ కూడా నేను ఐ వాజ్ హియర్, కానీ లాస్ట్ ఇయర్ కోవిడ్ వల్ల అంత పెద్ద స్థాయిలో చేయలేకపోతున్నాం. కానీ ఈసారి వీఆర్ డూయింగ్ కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ యాజ్ కలెక్టర్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్. నేను కూడా ఐఎమ్ ఏబుల్ టు సీ ఆదిలాబాద్ లో హౌ వీఆర్ సెలబ్రేటింగ్, ఎలా చేయాలా, ఏం చేస్తున్నాం. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ ఈసారి సెలబ్రేషన్స్ మరి. కానీ అట్ ద సేమ్ టైం నేను కూడా కొన్ని పాయింట్స్ మెన్షన్ చేస్తాను. ఈసారి కూడా యాక్సిడెంట్ ఫ్రీ, కోవిడ్ ఫ్రీ గణేష్ నిమజ్జనం ఏర్పాటు చేయాలి. మీ అందరి కోఆపరేషన్ చాలా నెససరీ ఫర్ దాట్. మనం ప్రతి గ్రూపింగ్ కాంగ్రిగేషన్ చేస్తున్నప్పుడు మాస్క్స్, హ్యాండ్ శానిటైజర్స్ అవి అన్ని యూజ్ చేయాలి. తర్వాత మన జిల్లా స్థాయిలో, తర్వాత స్టేట్ స్థాయిలో కూడా చాలా పెద్ద వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నాము. నిన్నటి వరకు ఆల్మోస్ట్ 20,000 పర్ డే వ్యాక్సినేషన్ క్రాస్ అయింది. ఇది ఒక చాలా హిస్టారికల్ నెంబర్ ఫర్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. 2 సారి 3 సారి ఆల్రెడీ జిల్లా లెవెల్లో కూడా మనం మీటింగ్ ఏర్పాటు చేసాము. నేను అండ్ ఎస్పీ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, డిఎస్పీ గారు, ఆర్డీ గారు, ఎవ్రీబడి హ్యాస్ టేకన్ పర్సనల్ కేర్ టు మేక్ ష్యూర్ దట్ ఆల్ జిల్లా యంత్రంగా ఆర్ రెడీ, మేక్ ఆల్ రిక్విజిట్ అరేంజ్మెంట్స్. గణేష్ నవరాత్రులు జరుపుకున్న తర్వాత మరి ఈరోజు
మరి సామూహిక నిమజ్జన కార్యక్రమం ఆనవాయితీగా అనేక సంవత్సరం నుంచి సరస్వతి శిష్య మందిర్లోనే మనం ఇక్కడి నుంచి ప్రారంభిస్తాం. మరి వాస్తవంగా మనం ఈ నవరాత్రులు ఘనంగా జరుపుకోవడం ఈయన ముగింపు సమావేశం చేసుకోవడం మరి ఆదిలాబాద్ జిల్లాలోనే కనీసం అంటే ఒక 1100 గణేష్ విగ్రహాలను ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది. మన ఆదిలాబాద్ విషయానికి వస్తే 650 విగ్రహాలను మనమందరం ప్రతిష్టాపన చేసుకున్నాం. మనమందరం కూడా భక్తి శ్రద్ధలతో పూజలు భజనలతో మరి గణేష్ 31 నామస్మరణ చేసుకుంటూ ఇంకా ఇదే రకంగా ప్రజలు ఎల్లప్పుడూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యం ఉండాలని చెప్పి మహా గణేష్ యొక్క మరి ఆశీర్వాదాన్ని కోరుకుంటూ ఇదే రకంగా మరి హిందూ ఉత్సవ సమితి ఆదిలాబాద్ వాళ్ళు ఏంటి కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు వారికి ప్రత్యేకంగా పేరు పేరున అభినందన తెలియజేసుకుంటూ భక్తులందరూ కూడా మరి ఏ రకంగా ఇన్ని సంవత్సరాలు ఆదిలాబాద్కు ఒక చరిత్ర ఉంది. ఆదిలాబాద్లో హిందువులు ముస్లింలు సిక్కు ఇసాయిలు అందరం కూడా మరి కలిసికట్టుగా ఉంటూ ఏ మతానికి సంబంధించినటువంటి కార్యక్రమంలో ఒకరికొకరు సహకరించుకుంటూ మరి ప్రేమతో అనురాగంతో కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు ఈ నిమజ్జన కార్యక్రమంలో కూడా భక్తులందరూ కులాలకు మతాలకు అతీతంగా పాల్గొని మనమందరం కూడా ఈ ఊరేగింపులో పాల్గొని గొప్పగా దీన్ని అందరం కూడా విజయవంతం చేయాలని చెప్పి శాంతియుతంగా మనందరం కూడా అన్ని సౌకర్యాలు మనం ఏర్పాటు చేసుకున్నాం. జిల్లా యంత్రాంగం అంతా కూడా ఇటు రెవెన్యూ కానీ ఇటు పోలీస్ కానీ ఇటు మున్సిపాలిటీ కానీ ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దయచేసి భక్తులందరితో పాటు హిందూ ఉత్సవ సమితి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఏ రకంగా ఊరేగింపు కొనసాగుతుందో దానికి అందరూ కూడా భక్తులందరూ సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ చెరవు తీసుకుంటాను. బోలో గణేష్ మహారాజ్ కి పతి నామస్మరణ చేయించిన స్వామీజీ గారికి మిగతా కమిటీ సభ్యులందరికీ ఈనాడు ఈ మీటింగ్కి వచ్చిన ప్రేక్షక మహాజనులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఈ ఉత్సవాలు గత 9 రోజులుగా చాలా రంగరంగ వైభవంగా మన ఆదిలాబాద్ జిల్లాలో ఎంతో సామరస్యంగా కులమతాలకు అతీతంగా ఎంతో సామరస్యంగా చాలా మంచిగా జరిగాయి. మిగతా 2 రోజులు కూడా ఈ ఉత్సవాలను ఇదే స్ఫూర్తితో కంటిన్యూ చేసి జయప్రదం చేసి ఆదిలాబాద్ జిల్లా మొత్తం దేశంలోనే ఒక ఆదర్శప్రాయంగా నిలుస్తుందని కోరుతున్నాను. ఈ సందర్భంగా వినాయకుడికి గణేశునికి మన ఆదిలాబాద్ వాసులకి పిల్లలకి చక్కటి చదువు బుద్ధి ఉద్యోగాలు ఆరోగ్యం అన్నీ కూడా ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాను కోరుతున్నాను. ఈ మంచి అవకాశం నాకు ఇచ్చి మీ అందరినీతో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షుల వాళ్ళు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. గణేష్ మహారాజ్ కి మోరియా రే బప్పా మోరియా రే మోరియా రే బప్పా మోరియా రే
Gol! 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 G